ఆ దేవుడు శాసించాడు ఈ రజని పాటిస్తాడు నా దారి రహదారి అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు ఇలాంటి పవర్ఫుల్ డైలాగ్లతో డౌట్ లేకుండా ప్రేక్షకులను సినిమా థియేటర్ల వైపు దౌడు తీయించాడు సూపర్ స్టార్ అంటే ఇయనే అనే పరిస్థితి క్రియేట్ చేసుకున్నాడు ఇంతవరకు బాగానే ఉంది కానీ రియల్ లైఫ్లో రజనీ ఒక్కసారి చెబితే సార్లు చెప్పినట్లు కానే కాదు అని మరీ మరీ ప్రూవ్ చేసుకుంటున్నాడు రజనీ రీల్ నుండి రియల్ లైఫ్ కాస్త తరచి చూస్తే వాస్తవం బోధపడుతుంది ఆయన గురించి నెగిటివ్ చెప్పాలని కాదు కొన్ని వాస్తవాలను గుర్తు చేసుకుంటే ఇట్టే ఆయన ధోరణి అర్థమవుతుంది సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ పేరు వింటే చాలు ఈలలు కేకలు ఆయన సినిమా అంటే చాలు ప్రపంచమంతా తిరిగి చూసేలా చేసుకున్నారు తన నటనతో మాత్రమే కాకుండా మంచితనంతోనూ అభిమానులకు మరింత దగ్గరయ్యాడు అభిమానులకు దైవం అయితే నిర్మాతలకు కామధేనువు సినిమా చిన్నదైనా పెద్దదైనా హీరో పాత్ర అయినా విలన్ రోలైనా మెనరిజం స్టైల్ డైలాగ్ డెలివరీతో దట్ ఈస్ రజని అనిపించుకున్నాడు డెబ్భై ఏళ్ల వయసులోనూ తన నటనతో భేష్ అనిపించుకుంటున్నాడు ఇంతటి స్టార్ హీరో నిజ జీవితంలో తన మరో కోణాన్ని తన అభిమానులకే కాదు యావత్ సినీ లోకానికి చూపిస్తున్నాడు రాజకీయాల నుంచి మొదలు వ్యాపారం వరకు ఆయన భిన్న ధోరణి చూపించారు బీజేపీలో చేరతారనే వార్తలు కూడా వచ్చాయి తనకు ఆరోగ్యం బాగాలేని కారణంగా రజనీ ఏదైనా ప్రత్యేకంగా ఓ పార్టీ పెడతారా లేదా ఏదైనా పార్టీలోకి చేరతారా అనే అంశానికి కూడా తెరదించుతూ అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాడనే చెప్పాలి తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలు పెట్టాలని అనుకున్న స్టార్ మళ్లీ వెనకడుగు వేయటం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది రజనీకాంత్ లోకి రావాలని ఎంతో మంది అభిమానులు కోరుకుంటున్న విషయం తెలిసిందే ఆయన రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశారు మరోవైపు రజనీకాంత్ దంపతులు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న రజనీకాంత్ ఆయన సతీమణితో కలిసి ఢిల్లీలో రాష్ట్రపతి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు తన సతీమణితో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశానని తనకు చాలా సంతోషంగా ఉందని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారని సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన అధికారిక సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేశారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో సూపర్ స్టార్ దంపతులు పలు విషయాలపై చర్చించారని తెలిసింది దీనిపైన కొన్ని కామెంట్లు చేశారు తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ ప్రకటన మరే పార్టీలో చేరకపోవడంతోనే రజనీకి ఈ అవార్డు దక్కినట్లు వార్తలు షికార్లు చేశాయి తాజాగా తమిళ తలైవార్ రజనీకాంత్ పునీత్ మృతిపై స్పందించారు సోషల్ మీడియాలో ఆయన పవర్ స్టార్ పునీత్ కుమార్ మరణం నుంచి కన్నడ సినీ పరిశ్రమ అభిమానులు ఇంకా తేరుకోనేలేదు ఏదో ఒక రకంగా ఆయన గుర్తు చేసుకుంటూనే ఉన్నారు అలాంటి రజనీకాంత్ ఒక పోస్ట్ ద్వారా మళ్లీ అభిమానులకు షాక్ ఇచ్చారు ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలోనే పునీత్ మరణించిన సంగతి తెలిసిందే డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన రజనీకాంత్ పునీత్ మరణంపై చలించిపోయారు తన కూతురు రూపొందించిన హుట్ యాప్లో సందేశాన్ని వినిపించారు నువ్వు లేవన్న విషయాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను పునీత్ నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానా అని చెప్పారు ట్వీట్కు హుటి లో తన ఆడియో సందేశ లింకును చేశారు అయితే ఆయన ఇచ్చిన సందేశంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఆయన ఇచ్చిన సందేశంలో ఎలాంటి లోపం లేకపోయినా ఆయన ఎంచుకున్న మాధ్యమమే తప్పని పునీత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు పునీత్ కు నివాళులర్పిస్తున్నట్లు లేదని తన కూతురు ను ప్రమోట్ చేసుకోవడానికే పునీత్ మరణాన్ని వాడుకుంటున్నారని విమర్శిస్తున్నారు మీలాంటి గొప్ప నటులు యాప్ ప్రమోషన్ కోసం మరణ సందేశాలను ఇవ్వటం షాక్ కు గురిచేసింది అని ఓ అభిమాని ఆవేదన వ్యక్తం చేశారు ఇక హుటి యాప్ ను సంతాపాల కోసమో వాడుకోవచ్చన్నమాట అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మీరు సంతాపం తెలియచేస్తున్నారా లేదంటే యాప్ ను ప్రమోట్ చేసుకుంటున్నారా అంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు ఇంత చెత్త పద్ధతిలో యాప్ను ప్రమోట్ చేయటం ఆపేయండి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు మరీ ఇంత నీచానికి దిగజారిపోతారా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు ఓ అభిమానైతే కన్నింగ్ ఫెలో అంటూ రజనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు పునీత్ చనిపోయి పది రోజులవుతుంటే ఇప్పుడా సంతాపం తెలిపేది అంటూ విమర్శించాడు అది కూడా కూతురు తయారు చేసిన యాప్ ను ప్రమోట్ చేసుకోవడానికా అంటూ మండిపడ్డాడు దేవుడు మీకు మంచి గుణపాఠం నేర్పుతాడు అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు రజనీకాంత్ కూడా వంద శాతం వ్యాపారిలా మారిపోయాడంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు